నిరుద్యోగ యువతకు రాష్ట్రంలో పరిశ్రమలు రాక పెట్టుబడి లేక చెడు అలవాట్లకు బానిసలవుతున్నారని మాజీ ఎమ్మెల్యే కలమట వెంకట రమణమూర్తి ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 4 ఏళ్లలో జగన్ యువతను నిరుణ ముంచేశారని ఆరోపించారు. ప్రతి ఏడాది జనవరి 1వ తేదీన విడుదల చేస్తామన్న జాబ్ క్యాలెండర్ ఏది అని ప్రశ్నించారు. ప్రజా వ్యతిరేక విధానాల్లో యువత పూర్తిగా బలహీనపడుతుంది. ఈరోజు 4 సంవత్సరాలు అయింది, 2,30,000 ఉద్యోగాలు ఇస్తారని చెప్పి ఈరోజు కూడా ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేయకుండా ఈ యువతని నిర్వీర్యం చేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఈవేళ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పిచ్చి పిచ్చి పనులు, మన గ్లోబల్ సమ్మిట్ విశాఖపట్నం జరిగింది, ఆ సమ్మిట్లో ఏం చేశారు, ఎంఓయూలు ఏం చేశారండి, చేగోడలు మామిడి తండ్ర లేకపోతే బెల్లం చెక్కీలు, ఇదే మీరు చేయవలసిన కార్యక్రమం. 100,000 కోట్ల రూపాయలు రాష్ట్రాన్ని తీసుకొచ్చి రావాల్సిన బాధ్యత మీకుంది. 4 సంవత్సరాల తర్వాత మరొక సంవత్సరంలో ఎన్నికలు ఉన్నాయని చెప్పి ఈరోజేమో మీరు సమ్మిట్ని పెట్టారు. గ్లోబల్ సమ్మిట్లో మీ సంపాదన సాధించింది ఏంటి, ఎప్పుడు అవి ఇండస్ట్రీస్ వస్తాయి, ఎప్పుడు ఉద్యోగాలు నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి, ఆలోచించారు ప్రజానీకం. ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక్క పరిశ్రమ లేకుండా, గత 4 సంవత్సరాలు ఒక పరిశ్రమ రాకుండా, ఒక ఐటీ కంపెనీ రాకుండా ఇండస్ట్రీ డెవలప్మెంట్ పూర్తిగా పడగొట్టుపోయి ఈవేళ ఇండస్ట్రీ పాలసీ మనం నిన్న రిలీజ్ చేశారు. ఏం చేశారు ఈ 4 సంవత్సరాలు, చేయవలసిన బాధ్యత మీకు లేదా? ఈవేళ నిరుద్యోగులు 10,00,000 ఉన్నారు. ఆ రోజు తెలుగుదేశం హయాంలో ప్రతి ఒక్క నిరుద్యోగ యువకుడికి కూడా ఉద్యోగం లేదని 2,000 రూపాయలు నెలకిచ్చిన ఇచ్చి గౌరవించింది తెలుగుదేశం పార్టీ. ఈవేళ ఉద్యోగాలు లేక నిరుద్యోగులందరూ కూడా మరి వ్యసనాలకు బానిసై పూర్తిగా యువత నిర్వీర్యం అయిపోతుంది. కాబట్టి మరి నువ్వు ఎలాగా చేయలేవు, నీ టైం అయిపోయింది, మళ్ళీ జాబ్ కావాలంటే బాబు రావాలి. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత అంతా ఆలోచించి తెలుగుదేశం పార్టీని బలపరచాలని ఈ సందర్భంగా నేను చెప్పాను.